బ్రహ్మరాక్షసి పెంపుడు చిలక వీరాస్వామి రాని అమాయకుడు తగని మొహమాటం మనిషి తనకు నష్టం కలిగే సమయాల్లో కూడా వాళ్ళతో కాదని గట్టిగా మాట్లాడలేడు నాలుగు మూగజీవాలను పెట్టుకుని వ్యాపారం చేస్తూ భార్య కూతురుతో గుట్టుగా కాలం గడిపేస్తున్నాడు అతడి పూరింటి పక్కన ఒక పాతకాలపు పెంకుటిల్లున్నది ఆ ఇంట్లోకి కనకయ్య కనకమ్మ అనే దంపతులు కొత్తగా అద్దెకు దిగారు వాళ్ళు బహుగడ్డు మనుషులు దేవాంతకులు వచ్చిన నాలుగు రోజులలోనే వాళ్ళు వీరాస్వామి అమాయకత్వాన్ని గ్రహించి అతడి చేత అడ్డమైన చాకరీ చేయించటం ప్రారంభించారు వీరాస్వామి పట్నంలో పాలు అమ్మాక వాళ్లకు కావలసిన వెచ్చాలు సరుకులు తీసుకురావాలి తెల్లవారాక రోజు క్రమం తప్పకుండా వాళ్ల పెరడు శుభ్రం చేయాలి అప్పుడప్పుడు బావిలోంచి నీళ్లు తోడాలి ఇలా ఉండగా వీరాస్వామి కూతురుకు పెళ్లి సంబంధం కుదిరింది కంచిలో చీరలు కాస్త చవగ్గా దొరుకుతాయని పెళ్లికి పట్టుచీరల కోసం అక్కడికి ప్రయాణం పెట్టుకున్నాడు వీరాస్వామి వీధి అరుగు మీద పడక కుర్చీలో కూనిరాగాలు తీస్తున్న కనకయ్య సంగతి తెలుసుకుని ఆ చేత్తోనే మా ఆవిడకు ఒక పట్టుచీర తీసుకురా డబ్బు తర్వాత ఇస్తాలే అన్నాడు కంచిలో వీరాస్వామి కనకమ్మ కోసం కూడా పట్టు చీర కొన్నాడు ఇంటికి తిరిగి వస్తున్న వీరాస్వామిని గుమ్మంలోనే ఆపి కనకయ్య అతడి దగ్గర ఉన్న పట్టు చీరలలో బాగున్న చీరను తీసుకుని ఈ రోజు శుక్రవారం మా ఆవిడ భోషణంలోంచి డబ్బు తీయదు డబ్బు రేపు తీసుకుందుగాని అన్నాడు ఆ తర్వాత నాలుగు రోజులు గడిచినా వీరాస్వామికి చీర డబ్బు ముట్టలేదు కూతురుకు గాజులు చేయించవలసి ఉన్నది ఆ అవసరంలో వీరాస్వామి కనకయ్య ఇంటి తలుపు తట్టి ఖర్చులో ఉండి అడగక తప్పటం లేదు పట్టుచీర తాలూకు ఐదు వందల రూపాయలు ఇప్పించండి అన్నాడు చేతులు నలుపుకుంటూ కనకయ్య లోపలి గదిలోకి వెళ్లి చీర తెచ్చి నేలకేసి కొడుతూ నీకు నీ చీరకు ఒక నమస్కారం మా ఆవిడకు నువ్వు తెచ్చిన చీర బొత్తిగా నచ్చలేదు పట్టుకెళ్ళు అన్నాడు కోపంగా ఇది విన్న వీరాస్వామి భార్య దిగాలు పడిపోయి చేసేదేముంది పెళ్లి దగ్గర పడుతోంది మనకు డబ్బు వెంటనే కావాలి కంచికి వెళ్లి మనం ఎరిగి ఉన్న దుకాణదారే కనుక చీర తిరిగి ఇచ్చేసి డబ్బు తీసుకురా అని చెప్పింది వీరాస్వామి అప్పటికప్పుడు మామూలుగా వెళ్లే రహదారి మార్గాన కాక త్వరగా వెళ్లి అడవి అడవిదారిన కంచికి బయలుదేరాడు అడవి మధ్యలో ఒక చోట పట్ట పగలే చీకటిగా ఉండే పెద్ద మర్రి చెట్టు గుబురు కొమ్మలలో ఒక బ్రహ్మరాక్షసి కాపరం ఉంటున్నది అది మర్రి ఊడలను ఊయలగా కడుతూ మధ్య మధ్య రకరకాల జంతువుల తోళ్లకు రంగులు వేస్తూ కూతురు పెళ్లి పనుల్లో సతమతమవుతున్నది అది వీరాస్వామిని చూస్తూనే కళ్ళెర్ర చేసి ఔరా కలికాలం పట్టపగలే నాంత బ్రహ్మరాక్షసి నివసిస్తున్నా ఊడల మరికేసి వచ్చావు నువ్వేమైనా దుస్సాహసివా లేక అమాయకుడివా అన్నది వీరాస్వామి బ్రహ్మరాక్షసిని చూస్తూనే గజగజలాడుతూ చేతులు జోడించి రాక్షసమ్మా నన్నేం చెయ్యకు ఒక్కగానొక్క కూతురు పెళ్లి పనుల్లో ఉన్నాను అంటూ జరిగింది చెప్పి పట్టుచీర తిరిగి ఇచ్చి డబ్బు తెచ్చుకునేందుకు కంచికి వెళుతున్నాను త్వరగా చేరాలన్న ఆదుర్దాలో ఈ అడవి మార్గాన వచ్చాను అన్నాడు బ్రహ్మరాక్షసి వీరాస్వామి మాటలకు ఏదో అనబోయేంతలో చెట్టు మీద నుంచి పెళ్లి కూతురు అలంకరణలో ఉన్న దాని కూతురు పెళపెళమంటూ కిందకి దూకి వీరాస్వామి చేతి సంచిలో ఉన్న పట్టుచీర తీసి చూసి తల్లితో అమ్మా ఈ పట్టుచీర ఎంత బావుందో చూసావా చర్మం బదులు పెళ్లిలో దీన్ని కట్టుకుంటే చూసేవాళ్ల కళ్ళు మెరమెరలాడిపోతాయి ఇతడికి చీర ఖరీదు ఇచ్చేసి తీసుకుందాం అన్నది సంతోషంగా బ్రహ్మరాక్షసి కూతురు చెప్పినట్టే వీరాస్వామికి చీర ఖరీదు ఇచ్చింది ఆ డబ్బు తీసుకుని బ్రతుకు జీవుడా అనుకుంటూ వీరాస్వామి ఇంటికి తిరిగి పోనున్నంతలో రాక్షసి పెళ్లి కూతురు అతడి చేతిలో పంజరంలో ఉన్న ఒక చిలకనిస్తూ దీనికి మాటలు నేర్పి ప్రాణప్రదంగా పెంచుకున్నాను నా కాబోయే అత్త చిలకల్ని గోరువంకల్నే కాదు ఆఖరుకు సీతాకోక చిలుకలు చేజిక్కిన చప్పరించేస్తుందట చిలక కారణంగా అతతో గొడవ పడడమేందుకు ఈ మాటలు నేర్చిన చిలకను నువ్వు తీసుకుపో అన్నది వీరాస్వామి చిలుకను తీసుకుని ఇంటి దారి పట్టాడు కొంతసేపటికి అతడి ఇంటిని సమీపిస్తున్నంతలో తన ఇంటి ముందు కళ్ళాపు జల్లుతున్న కనకమ్మ అతడి చేతిలో ఉన్న చిలకను చూసి అడవిలో జరిగిందేమిటో అడిగి తెలుసుకుని అలాగా చీర ధర నీకు ముట్టింది నాకు ఆ చీర నచ్చనందుకు నువ్వు కంచికి బయలుదేరి మాట్లాడే చిలకను సంపాదించావు న్యాయానికి ఈ మాట్లాడే చిలక నాకే చెందాలి అంటూ వీరాస్వామి చేతిలోంచి చిలకను లాగేసుకున్నది కనకమ్మ ఇంట్లోకి రాగానే ఆమె భర్త కనకయ్య ఆశ్చర్యంగా చిలకకేసి చూస్తూ ఆ చిలకను ఏం చేయబోతున్నావు అని అడిగాడు చూస్తుండు ఈ చిలకతో మన జాతకాలు మార్చేస్తాను అన్నది కనకమ్మ చిలకతో జాతకాలు మార్చడమేమిటి అంటూ కనకయ్య ఆశ్చర్యపోయాడు అయితే విను ఎల్లుండే మన రాజుగారి కుమారుడి ఐదో పుట్టినరోజు ఘనంగా వేడుకలు జరగబోతున్నాయి ఈ మాట్లాడే చిలకను రాకుమారుడికి పుట్టినరోజు బహుమతిగా ఇస్తా రాజుగారు మనకు మోయలేనంత బంగారం ఇస్తారు అన్నది కనకమ్మ ఆనందంగా కనకమ్మ మాట పూర్తి చేయగానే చిలక రెక్కల్ని టపటపమనిపిస్తూ ఆహా ఏమి నా అదృష్టం ఏమి నా అదృష్టం అని ముద్దు ముద్దుగా అంటూ పంజరం ఊచలను ఉత్సాహంగా కొరకసాగింది ఆ మర్నాడే కనకమ్మ కనకయ్యలు బ్రహ్మరాక్షసి పెంపుడు చిలకతో రాజధాని చేరుకున్నారు రాజప్రాసాదంలో యువరాజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి కనకమ్మ రాజుగారికి నమస్కరించి ప్రభు యువరాజు పుట్టినరోజు నాడే అడవిలో నానా శ్రమ పడి ఈ చిలకను ఇంత పిల్లగా పట్టుకున్నాను ఈ ఐదేళ్ల పాటు ముద్దు ముద్దుగా మాటలు నేర్పాను యువరాజు పుట్టినరోజు బహుమతిగా తీసుకువచ్చాను అన్నది కనకమ్మ మాటలు రాజు రాణీలకు ఎంతో ఆనందం కలిగించాయి యువరాజు ముచ్చటపడి చిలకను చేతిలోకి తీసుకుని ఏది నాతో మాట్లాడు అన్నాడు దాన్ని ముద్దు పెట్టుకుంటూ ఆ వెంటనే బ్రహ్మరాక్షసి కూతురు దగ్గర మాటలు నేర్చిన చిలక ఆహా నా అదృష్టం ఏమి నా అదృష్టం బతికుండగా వెన్నపూసలా మిసమిసలాడిపోతున్నావు చస్తే కాచిన నెయ్యిలా గుమగుమలాడిపోతావేమో నిన్ను చూస్తుంటే ఉన్న పళంగా విరుచుకు తినాలనిపిస్తున్నది అన్నది రాకుమారుడి చెంపను గట్టిగా కొరుకుతూ యువరాజు గొల్లున ఏడుస్తూ చిలకను వదిలేశాడు ఆ మరుక్షణం చిలక రివ్వుమంటూ ఎగిరిపోయింది రాకుమారుడి నుంచి రక్తపు చుక్కలు బయటపడడం చూసి రాజదంపతులకు ఎక్కడలేని కోపం కలిగింది రాజవైద్యుడు చప్పున ముందుకు వచ్చి రాజకుమారుడి చెంపకు చికిత్స ప్రారంభించాడు ఇది పొరుగు రాజ్యాల గూఢచారుల పనిమహారాజా యువరాజు పుట్టినరోజున అశుభాలు పలికించటానికి వాళ్లు దానికి మాటలు నేర్పి తీసుకువచ్చారు అన్నాడొక రాజోద్యోగి కోపోద్రిక్తుడై ఉన్న రాజు అప్పటికప్పుడు కనకయ్య కనకమ్మలకు పాతిక కొరడా దెబ్బల శిక్ష విధించి చెరసాలలో బంధించమని పటులను ఆజ్ఞాపించాడు కనకయ్య కనకమ్మలకు తాము నిర్దోషలమని నిరూపించుకుని చెరసాలలోంచి విడుదల కావటానికి ఆరు మాసాలు పట్టింది మళ్లీ ఉన్న ఊళ్ళో అడుగు పెట్టడానికి మొహం చెల్లక వాళ్ళిద్దరూ మరొక దూర గ్రామానికి వెళ్లిపోయారు బ్రహ్మరాక్షసి కూతురు పెంపుడు చిలక పుణ్యాన వీరాస్వామికి పొరుగు పోరు తప్పింది కథ కంచికి మన ఇంటికి